చూస్తున్నాం. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో హైదరాబాద్కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫారూక్, లోకేష్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెంటోన్ విల్లే ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారని, వరుసగా 5 వాహనాలు ఒకదానికొకటి అతి వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు ధృవీకరించారు. డల్లాస్ లో బంధువులను కలిసి ఇంటికి వెళుతున్న సమయంలో ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేష్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫారూక్ ఒకే కారులో ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్టు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.